ఆరోపకారి పాపన్న కథలు ఇంటి మహిమ పాపన్న ఉండే గ్రామంలో గోపన్న అని ఒక గృహస్థుడు ఉండేవాడు వారిద్దరూ ఇంచుమించు ఒకే వయసు వాళ్ళు ఒకరినొకరు చిన్నతనం నుంచి బాగా ఎరుగుదురు వారిద్దరికీ ముఖ్యమైన తేడా ఏమంటే గోపన్నది భారీ అయిన కుటుంబం అయితే అతని ఆస్తి అంత కుటుంబాన్ని భరించగలది కాదు అయినప్పటికీ గోపన్న చెయ్యి చాచి ఒకరిని అర్థించకుండా ఏమీ లోటు లేకుండా సంసారం ఈదుతూ వస్తున్నాడు పాపన్న గోపన్న ఇంటికి వెళ్ళినప్పుడల్లా గోపన్న పిల్లలు మావయ్య మావయ్య అంటూ అతని చుట్టూ మూగేవారు పాపన్న పళ్ళు కానీ జంతికలు కానీ మిఠాయి కానీ ఏదో ఒకటి తీసుకొని మరీ వెళ్ళేవాడు వాటిని గోపన్న పిల్లలకు పంచిపెట్టేవాడు ఒకనాడు పాపన్న గోపన్న ఇంటికి వెళ్ళేసరికి అక్కడ చాలా గొడవగా ఉన్నది కొన్ని ఏళ్ల క్రితం గోపన్న బస్తీలో ఉండే ఒక షావుకారు వద్ద పత్రం రాసి వెయ్యి రూపాయలు అప్పు చేశాడు ఆ బాకీలో ఏమాత్రమూ చెల్లుబడకపోగా వడ్డీ మీద వడ్డీ అయ్యి పాపంలాగా పెరిగి గోపన్న ఇవ్వదేలిన మొత్తం రెండు వేలై కూర్చుంది గోపన్న బాకీ తీర్చలేడని ఇంకా ఆలస్యం చేస్తే గోపన్న హామీ పెట్టిన ఆస్తి కన్నా బాకీ ఎక్కువవుతుందని అనుకుని షావుకారు గోపన్న ఆస్తికి జప్తు తెచ్చాడు ఈరోజు అతను గ్రామాధికారి మొదలైన వాళ్లను వెంటబెట్టుకొని గోపన్న ఆస్తి స్వాధీనం చేసుకోవడానికి వచ్చాడు పాపన్న వచ్చేసరికి గోపన్న అతని భార్య తల్లి పిల్లలు ఇంటి వెలుపలే ఉన్నారు ఎవరికీ తెలియకుండా ఎంత పని చేశావురా అని గోపన్నను తల్లి తిట్టిపోస్తున్నది షావుకారు ఇంకెంతకాలమని ఆగేది ఎన్నిసార్లు బాకీ మాట జ్ఞాపకం చేశాను పోయిన కొద్దీ వడ్డీ పెరుగుతుండే ముందు ఇళ్ళు ఖాళీ చెయ్యండి అన్నాడు పాపన్న ఈ సమయంలో రావటం గోపన్నకేమీ ఇష్టం లేదు ఎందుకంటే పాపన్న ఏదో విధంగా అడ్డుపడకుండా ఉండడు అలా సహాయం పొందటం గోపన్నకిష్టం లేదు పాపన్న షావుకారును గ్రామాధికారిని అవతలకు తీసుకుపోయి మాట్లాడి విషయమంతా తెలుసుకున్నాడు తన బాకీ వసూలు చేసుకోవాలని షావుకారు చాలా పట్టుదలగా ఉన్నాడు అదీ కాక అతనికి గ్రామంలో కొంత ఆస్తి సంపాదించి గ్రామ జీవితం గడపాలని ఉన్నది బస్తీలో వాళ్ళ వ్యవహారాలన్నీ చూడటానికి షావుకారు తండ్రి ఉన్నాడు తమ్ముడు కూడా ఉన్నాడు పాపన్న షావుకారుతో చెప్పవలసిన మాట ఒకటి చెప్పి గోపన్న వద్దకు వచ్చి ఇల్లు వదిలి ఎక్కడ ఉంటావు పదండి ఇంట్లోకి నేను ఉండగానే లేకుండా పోదామనుకున్నావా అన్నాడు అతను గోపన్న పిల్లను దగ్గరికి పిలిచి వారందరికీ తాను తెచ్చిన తినుబండారాలు పంచి ఇచ్చి హాయిగా వెళ్ళి ఆడుకోండి అన్నాడు గోపన్న కళ్ళనీళ్ల పర్యంతమై పాపన్న పూర్తిగా మునిగిపోయిన వాణ్ణి నువ్వేం కాపాడగలవు జరిగేదేదో జరగని ఈ అప్పు తీరేది కాదు ఇవాళ కాకపోతే రేపైనా నా ఇల్లు పొలము అప్పుల వాళ్ళ పాలు కావలసిందే అన్నాడు అదంతా నువ్వు నాకు చెప్పనవసరం లేదు నువ్వీ ఇల్లు నా నాపైన ఒట్టే అన్నాడు పాపన్న గోపన్నతో అతను షావుకారును మిగిలిన వాళ్లను వెంటబెట్టుకొని తన ఇంటికి వచ్చాడు అతను వాళ్లతో గోపన్న బాకి తాను చెల్లు వేస్తానని అన్నాడు కానీ అతని వద్ద అంత డబ్బు లేదు అతనికి వాళ్ళు కూడా లేరు ముందు వెనకలు చూడకుండా దగ్గర ఉన్నదంతా తుడిచిపెట్టి ముక్కు మొహం ఎరగని వాళ్లకు సైతం ఇచ్చేసే పాపన్నకు అప్పు ఎవరిస్తారు అందుచేత పాపన్నకు కీర్తి తప్ప పరపతి ఏమీ లేదు షావుకారు కూడా పాపన్నతో మీరలా చేసినా నాకు ఇష్టమే కానీ ఈ రుణం ఇవాళ తీరిపోవాలి రొక్కమైనా ఇవ్వండి లేకపోతే అదే విలువగల ఆస్తి అయినా ఇవ్వండి అన్నాడు అలాగే కానివ్వండి నా ఇల్లు పొలము రాసి ఇచ్చేస్తాను నా ఆస్తి గోపన్న ఆస్తికి ఒక్క పిసరు హెచ్చే ఉంటుంది అది తీసుకొని గోపన్న రుణపత్రం రద్దు చేసి ఇచ్చేయండి అన్నాడు పాపన్న షావుకారు అందుకు సంతోషంగా సమ్మతించాడు నిజానికి గోపన్న ఆస్తి కన్నా పాపన్న ఆస్తి కాస్త హెచ్చు విలువగలది పాపన్న ఇల్లు పొలము తన పేర రాయించుకొని షావుకారు అతనికి అదనంగా ఒక వంద రూపాయలు రొక్కం ఇచ్చాడు ఈ తతంగం పూర్తి కాగానే పాపన్న సకుటుంబంగా తన అత్తవారి ఊరు వెళ్ళిపోయాడు అతని భార్య మీనాక్షి తల్లిదండ్రులకు ఒకే బిడ్డ అందుచేత పుట్టింటి తాలూకు ఆస్తి అంతా ఆమెదే వారికి కూడా ఒక ఇల్లు కొంత పొలము ఉన్నాయి ఇల్లు వదిలిపోయేటప్పుడు పాపన్నతో అతని తల్లి ఒకనాడు ఈ గతి తెచ్చి పెడతావని నేను అనుకుంటూనే ఉన్నానురా అన్నది ఇప్పుడేం మునిగిపోయిందమ్మా ఒకరికి మేలు చేస్తే మనకు మేలే జరుగుతుంది అన్నాడు పాపన్న షావుకారు తన భార్యతోనూ బిడ్డలతోనూ వచ్చి పాపన్న ఇంట ప్రవేశించాడు అది మొదలు షావుకారు వైఖరిలో మార్పు కలిగింది అతను పాపన్న ఇంటికి మరమ్మత్తు చేయించి కొత్త గదులు వసారా కట్టించి కూలివాళ్లకు ఇవ్వవలసిన దానికన్నా బాగా హెచ్చు కూలి ఇచ్చాడు అది మొదలు అతను నిత్యము దాన ధర్మాలు చేస్తూ ఎరగని వాళ్లను సైతం ఆదుకుంటూ దానకర్ణుడని త్వరలోనే కీర్తి పొందాడు ఆ గ్రామంలో వాళ్ళు ఈ షావుకారు గురించి ఒట్టి పిసినారి అని డబ్బు కోసం నానాగడ్డి గడ్డి తింటాడని విని ఉన్నారు అందుచేత అతని దాతృత్వాన్ని కళ్ళారా చూసి వాళ్ళు చాలా ఆశ్చర్యపడ్డారు పాపన్న వెళ్ళిపోతున్నాడంటే పరోపకారమే వెళ్ళిపోతున్నదని విచారించిన వాళ్లకు ఈ షావుకారు పాపన్న కన్నా కూడా మెరుగనిపించాడు ఎందుకంటే ఇద్దరూ పరోపకార ప్రాయణులే అయిన పాపన్న ధనికుడు కాడు హెచ్చుగా శ్రమదానం చేసేవాడు ఈ షావుకారు దగ్గర పుష్కలంగా డబ్బున్నది ధన సహాయం చెయ్యటానికి వెనుకాడడు అయితే కొద్ది రోజుల కల్లా ఒక పుకారు బయలుదేరింది ఈ షావుకారు స్వతహా దాతృత్వం కలవాడు కాడని పాపన్న ఇంట ప్రవేశించిన తర్వాతనే అతనిలో ఈ దాతృత్వం పుట్టికొచ్చిందని దానికి అసలు కారణం పాపన్న ఇల్లేనని అందులో ఏదో మహిమ ఉన్నదని జనం చెప్పుకోసాగారు బస్తీలో ఉంటున్న షావుకారు తండ్రికి తన కొడుకు కీర్తి గురించి అందుకు జనం చెప్పుకుంటున్న కారణం గురించి ఒక్కసారిగానే తెలియవచ్చింది తన కొడుకు పల్లెటూరు చేరి ఎర్ర ఏగాని సంపాదించకపోగా ఉన్నదంతా ఎడాపెడా దాన ధర్మాల కింద ఖర్చు చేసి దానకర్లుడని పేరు సంపాదించుకుంటున్నాడని విని ఆ పెద్ద మనిషికి మతి పోయినట్టయింది తన కొడుకు అలా మారిపోవటానికి కారణం అతను ఉంటున్న ఇల్లేనని విని అతను తన కొడుకు వద్దకు వెళ్ళి నువ్వు తక్షణం ఈ ఇల్లు అమ్మేసి బస్తీకి వచ్చేయి లేకపోతే ఉన్నదంతా ఊడ్చిపెట్టుకుపోతుంది అన్నాడు ఆ ఇల్లు తనకు చాలా సుఖంగా ఉన్నదని పరోపకారం చేయటం ద్వారా తనకు అంతులేని ఆనందం కలుగుతున్నదని షావుకారు తండ్రికి చెప్పి చూశాడు అతను అలా అనటం వల్ల తండ్రి ఆదుర్ద మరింత హెచ్చింది తన కొడుకు ఆ గ్రామంలో ఒక్క క్షణం కూడా ఉండటానికి వీల్లేదని చెప్పి ఆయన అతణ్ణి అప్పటికప్పుడే బిడ్డలతో సహా బస్తీకి ప్రయాణం కట్టించాడు షావుకారు స్వాధీనపరుచుకున్న పాపన్న ఇల్లు పొలము అమ్మటానికి చేసిన ప్రయత్నమంతా వృధా అయ్యింది ఎందుకంటే ఆ ఇంట అడుగు పెట్టిన వాళ్ళు త్వరలోనే ముష్టి చెంబు పట్టుకుంటారని ప్రవాదు పడిపోయింది ఆ కారణం చేత దాన్ని కొనటానికి ఎవరూ సాహసించి ముందుకు రాలేకపోయారు ఆ ఇల్లు మర్యాదగా పాపన్నకి తిరిగి ఇచ్చేయండి దాన్ని మరెవరూ కొనరు అందులో ఊరికే ఉండమన్నా ఎవరూ ఉండరు అని గ్రామాధికారి షావుకారు తండ్రికి సలహా ఇచ్చాడు షావుకారు తండ్రి గ్రామాధికారిని వెంట పెట్టుకొని పాపన్న అత్తవారి ఊరు వెళ్ళి బాబు నీకు నీ ఆస్తికి ఒక నమస్కారం అదంతా నువ్వే తిరిగి పుచ్చుకో అది మాకు అచ్చిరాలేదు అని చెప్పాడు పాపన్న తిరిగి తన గ్రామం చేరుకుని తన ఇంట్లో ప్రవేశించాడు అతనికి కలిగిన నష్టం ఏమీ లేదు ఇల్లు చక్కగా మరమ్మత్తు గాక మరింత పద్ధతి కూడా అయి ఉండటానికి మహా సుఖంగా ఉన్నది కథ సమాప్తం ఇక కథ కంచికి మనమింటికి ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ కథలో మీకు నచ్చిన విషయాలపై కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేయండి మరికొన్ని ఇంట్రెస్టింగ్ కథలు చూడడానికి స్క్రీన్పై కనిపిస్తున్న లింకులను మరియు డిస్క్రిప్షన్లో ఉన్న లింకులను ప్రెస్ చేయండి థ్యాంక్ మీ కథాసాగరం